హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ వెంకీ మన ఛానల్ లో చేసిన ప్రతి సిరీస్ చేసిన మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నా మన ఛానల్ లో ఈ రోజు నుంచి ఒక కొత్త స్టార్ట్ కాబోతుంది అదే వీకెండ్ సరదా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం డైలీ తెలుసుకోలేని అప్డేట్స్ ని వీక్ చివర్ లో ఒకే వీడియోలో తెలుసుకోవడానికి సో అన్ని సిరీస్ లకి సపోర్ట్ ఇచ్చినట్టు ఈ సిరీస్ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం అందుకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నిన్న రిలీజ్ అయిన లేట్ పునీత్ రాజ్ కుమార్ గారి జేమ్స్ మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే అప్పుని చివరిసారి తెరపే చూసేందుకు కర్ణాటక ప్రజలందరూ విరగబడి ఈ సినిమాకి వెళ్తున్నారు తొలి రోజు కలెక్షన్ల పరంగా బాహుబలి గడ్డపై పంతొమ్మిది పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ లో ఉండగా కేజీఎఫ్ చాప్టర్ వన్ మూవీ పదహారున్నర కోట్లతో రీజనల్ మూవీస్ పరంగా టాప్ లో ఉంది ఇప్పుడు జేమ్స్ మూవీ తొలి రోజే ఇరవై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ ని అక్కడ అందుకున్నట్టు తెలుస్తుంది మూవీ ఎలా ఉన్నా కూడా అప్పుకి ఘనమైన నివాళి ఇవ్వడం కోసం జనాలు ఎగ సినిమా చూస్తుండటంతో కర్ణాటకలో ఇదే ఫస్ట్ డే ఓపెనింగ్ పరంగా తొలి ఇరవై అండ్ ఇరవై ఐదు కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఈ మూవీ ముప్పై ఐదు లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది వరల్డ్ వైడ్ గా గ్రాస్ ముప్పై రెండు కోట్ల మార్క్ ని అందుకుంది ఒన్నటి వరకు థియేటర్ లో సందడి చేసిన పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు లో కూడా సందడి చేయడానికి సిద్ధమైంది ఈ మూవీని హాట్ స్టార్ అండ్ ఆహా ప్లాట్ఫామ్స్ పర్చేస్ చేయగా ఈ మూవీ లో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ రెండు యాప్స్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రెండు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోవడంతో రిలీజ్ అయిన నెలలోపే స్ట్రీమ్ చేస్తామని ఒప్పందంతో ఈ నెల ఇరవై ఐదున ఈ మూవీ స్ట్రీమ్ కాబోతుంది టోటల్ కలెక్షన్స్ వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల ఇరవై కాబోతుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కళావతి సాంగ్ తొంభై మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి సూపర్ హిట్ అవగా పెన్నీ అనే సాంగ్ ప్రోమో ఈ రోజు రిలీజ్ అయింది మరి ఈ సాంగ్ ఎంత వరకు నటిజేళ్లని మెప్పిస్తుందో చూడాలి మరి ఇక రెండు వేల పద్దెనిమిదిలో లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కేజీఎఫ్ మూవీకి సీక్వెల్ కేజీఎఫ్ టూ మూవీ ఏప్రిల్గున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది సో మేకర్స్ ఈ మూవీ నుంచి తుఫాన్ అనే సాంగ్ ని ఉదయం గంటల ఏడు నిమిషాలకి రిలీజ్ చేస్తామంటూ పోస్ట్ ని రిలీజ్ చేశారు మూవీ కి తగ్గట్టు సాంగ్ లిరిక్స్ కూడా పవర్ఫుల్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది రోజుల రన్ని పూర్తి చేసుకుంది ఎనిమిదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ ఎనిమిది రోజుల్లో ఇక్కడ యాభై మూడు కోట్ల వరకు షేర్ ని ఎనభై మూడు కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇక వర్ల్డ్ వేడ్ గా చూసుకుంటే కోట్ల పైన షేర్ ని నూట నలభై ఐదు కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ మూవీ బ్రేక్ కావాలంటే మరో నూట ఇరవై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిగిలిన ఏరియాల్లో ఎలా ఉన్నా హిందీలో ప్రభాస్ కి ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఎఫెక్ట్ ఈ మూవీ పై భారీగా పడిందని చెప్పాలి ఇక కాశ్మీర్ ఫైల్స్ మూవీ విషయానికి వస్తే అసలు ఏమాత్రం మంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ హిందీ మూవీ ఆడియన్స్ తో పాటు ప్రధాని మోడీ నుంచి కూడా ప్రశంసల్ని అందుకుని దూసుకుపోతుంది తొలి రోజు కేవలం మూడున్నర కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా టాక్ పెరుగుతూ రావడంతో రోజు రోజుకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ వర్షాన్ని కురిపిస్తుంది మొదటి రోజు మూడున్నర కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా మూడవ రోజు నుంచి నిన్నటి వరకు పదిహేను కోట్లకి తగ్గిన నెట్ కలెక్షన్స్ తో వంద కోట్ల నెట్ కలెక్ట్ చేసిన లిస్ట్ లోకి చేరి తొలి ఎనిమిది రోజుల్లో నూట పదహారున్నర కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కి మొదలు పోగొట్టింది లాంగ్ రన్ లో ఈ లెక్క రెండు వందల కోట్ల మార్క్ ని అధిగమించడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది ఇక మోస్ట్ అవేక్టెడ్ మూవీ ట్రిపుల్ ఆర్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు కర్ణాటకలో గ్రాండ్ గా జరగనుంది ఇప్పటికే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నిన్నటి నుంచి అక్కడ హంగామా చేస్తుండటంతో ఈవెంట్ లో ఇద్దరు హీరోలు ఏం ఆసక్తికరంగా మారగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తూ ఈవెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా చూడాలి మరి ఈ మూవీకి తెలుగు స్టేట్స్ లో తొలి రోజుల వరకు టికెట్ హైక్స్ పెంచుకునే ఛాన్స్ గవర్నమెంట్ ఇవ్వడం అండ్ రోజుకు ఆరు షోలకు కూడా పర్మిషన్ దక్కడంతో మూవీ కొన్ని రోజుల పాటు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఉక్మై షో లో ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ ఇంట్రెస్ట్ లను దాటి తెలుగు సినిమాల పరంగా నెంబర్ వన్ ప్లేస్ అందుకున్న ఈ సినిమా బుకింగ్స్ అనేవి ప్రస్తుతానికి అయితే తెలుగు స్టేట్స్ లో ఒంగోలు ఓపెన్ అయ్యాయి మిగిలిన లో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారో చూడాలి మరి ఇక ఇప్పటికే యుఎస్ఏ ప్రీమియర్స్ బుకింగ్ కౌంట్ టూ మిలియన్ డాలర్ మార్క్ ఈ చేరువలో రాగా రిలీజ్ టైం కి ఈ మార్క్ ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి అండ్ ఇప్పటి వరకు అయితే బాహుబలి టూ మూవీనే ఇక్కడ ప్రీమియర్స్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడం విశేషం సో గాయస్ దాట్స్ ద వీడియో ఇవి ఇప్పటి వరకు ఉన్న మూవీ అప్డేట్స్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం ఇకపై ఈ సిరీస్ లో వారానికి ఒక ఎపిసోడ్ వస్తుంది మిగిలిన సిరీస్ అన్నిటినీ ఆదరించినట్టే ఈ సిరీస్ ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా సో వీడియో కింద మీరు కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే కాశ్మీర్ ఫైల్స్ రాధిషా అండ్ జేమ్స్ మూవీస్ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేయగలుగుతాయో రిప్లర్ మూవీ యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఎంత వరకు వెళ్తుందో సర్కార్ వారి పాట అండ్ కేజీఎఫ్ లో రిలీజ్ కాబోయే సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ అండ్ కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ